సార్ నమస్తే అండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దగ్గరికి వెళ్ళినా కూడా చెప్పే మొట్టమొదటి మాట, నాకు బీసీలు అంటే ప్రేమ ఉంది, నేను లేని వాళ్ళకి టికెట్లు ఇచ్చాను, లారీ డ్రైవర్కి ఇచ్చాను. పర్టికులర్గా మన మైలవారి కాన్స్టిట్యున్సీకి వస్తే నేను ఒక బీసీ క్యాండిడేట్కి ఇచ్చాను, అతనికి ఏమీ లేదు. అంటే కండక్ట్ లేకపోయినా సరే, ఆస్తి లేకపోతే జనాలకి ఒక తెలియనటువంటి ఇది క్రియేట్ చేసి ఎందుకు సార్ ఈ సామాజిక సమీకరణాలను విడగొట్టి ఇంకా ఏదో ప్రయత్నం ఏం చెప్తారు మీరు దీని గురించి? బీసీలకి న్యాయం చేస్తున్నాను, బీసీలకి టికెట్లు ఇవ్వాలనే ఆలోచనతో అక్కడ ఒక సర్నాలు తిరుపురావని అతనికి టికెట్ కేటాయించారు. మరి అదే సామాజిక వర్గం నుంచి పార్థసారథి గారు ఉన్నారు పెనమలూరు నుంచి, మరి ఇదే పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చేసారు. ఇంత బీసీ సాధికారత ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన బీసీ అదే సేమ్ కమ్యూనిటీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు, ఎందుకు ఆ పార్టీలో ఇమడలేకపోయారు? ఈ తిరుపతిరావు గారు కూడా అతి సామాన్యుడు అంటున్నారు, ఇంకొక అతనేమో సింగనమల అభ్యర్థి, అతను వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అంటున్నారు, ఇంకొక అతను మడకసిర, అతను ఉపాధి హామీ కూలి అంటున్నారు. ఇదే సర్నాల తిరుపతిరావు సామాన్యుడు అంటున్నారు. ఇప్పటికి 6 కోట్లు ఖర్చు పెట్టారు ఒక ఆఫీస్ ఓపెనింగ్కి, 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అక్కడేదో ఆ సందర్భంలో ఆ ఆఫీసు ఓపెనింగ్కి అక్కడ ఉన్నటువంటి ఆ ఏర్పాటు చేయడానికి కూడా ఒక అబ్జర్వర్గా అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని నియమించారు. తర్వాత అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ఏదో ఫ్రాడ్ చేశాడు, అక్కడ ఏదో జరిగిందని అతన్ని మార్చేసి కర్ర హర్షవర్ధన్ రెడ్డి అని కర్నూలు తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు మీకు అంత బీసీల మీద అంత ప్రేమ ఉంటే మీరు రెడ్డిల్ని ఎందుకు అబ్జర్వర్స్గా పెడుతున్నారు? అతని మీదే మొత్తం వదిలేయచ్చు కదా, మొత్తం బీసీ క్యాస్ట్ కార్డు ముందు పెట్టి రాజకీయం మొత్తం వాళ్ళు నడిపిస్తారు, మొత్తం వాళ్ళే నడిపిస్తున్నారు కదా. అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ఫ్రాడ్ చేశాడని అతను తీసేసి తొలగించేసి కర్ర హర్షవర్ధన్ రెడ్డిని తీసుకొచ్చారు. అంటే గెలవలేని ఓట్లకే బీసీలను పంపిస్తున్నాడు, గెలవలేని సీట్లకే బీసీలని బలిపశువులు చేస్తున్నారని ఒక వర్గం మాట కూడా వినపడతా ఉంది. మైలవరంలో గెలవలేరని తెలిసి జోగి రమేష్ కావాలని వాంటెడ్గా తప్పుకొని ఇతనికి ఇచ్చాడు అనేది కూడా వినపడతా ఉంది. అది కూడా వాస్తవమే. ఎందుకంటే వాళ్ళని కేవలం ఇతను బీసీలకి ఇవ్వాలి అనుకుంటే పోనీ, అతను ఏమైనా విద్యావంతుడా? లేదు. పారిశ్రామికవేత్త ఏమీ కాదు, కనీసం అతను 7th క్లాస్. ఎవరండి? సర్నాల తిరుపతిరావు. అలా మాట్లాడితే మీరు వాళ్ళు ఏమంటున్నారంటే ఏం పేదవాళ్ళకి టికెట్లు ఇవ్వకూడదా అని ఆయన కౌంటర్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇవ్వచ్చు, మేము దానికి వ్యతిరేకం కాదు. కానీ ఒకవేళ ఆస్తులు లేకపోవచ్చు, కనీసం ఇతను గెలిస్తే అసెంబ్లీలోకి వెళ్ళి ఏం చేస్తాడు? ఒక 7th క్లాస్ చదువుకున్నటువంటి వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్ళి రేపు ఏం చేస్తాడు? అంటే వీళ్ళు ఇతను కావాల్సింది ఏలుముద్ర గాళ్ళ, రాజ్యాంగాన్ని పంపించాలి. చాలా ఎలిగేషన్స్ వచ్చాయి మీద, అంటే కొన్ని చెప్పకూడదు. ఈ తిరునాళ తిరుపతిరావు అనే వ్యక్తి మీద చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా రకరకాల ఎడ్పిటీసీగా ఉన్నప్పుడు కూడా అక్కడ మైలవరం టౌన్లో ఒక మురుక్కాల విషయంలో కూడా వాళ్ళ పార్టీ వాళ్ళనే అక్కడ ఉన్నటువంటి వార్డు నెంబరు వాళ్ళని కూడా వీళ్ళు కొడతాం జరిగింది, కేసులు పెట్టుకోవడం జరిగింది గతంలో. ఆ ఇష్యూ కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది. అంటే రకరకాల ఊహాగానాలు, అంటే మనీ లాండరింగ్ అంటే కాదని కొంత హెరాస్మెంట్, హ్యూమన్ హెరాస్మెంట్ కూడా ఉంది అతని మీదని, వాళ్ళ బ్రదర్ స్వామి మీద కూడా కొంత ఎలిగేషన్స్. అదే ఇప్పుడు నేను ఉదాహరణకు మీకు చెప్పింది అదే. అక్కడ మురుగు కాలవది ఇష్యూలో ఆ మురుగు వాటర్ పోనీయకుండా దాన్ని సిమెంట్ గోడ కట్టేసి అడ్డుపెట్టేశారు. అక్కడ ఉన్నటువంటి సుగాలి కాలనీకి చెందినటువంటి ఎస్టీ లంబాడి సోదరులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం నుంచి రెడ్డి సోదరులు కానివ్వండి, అక్కడ వాళ్ళందరూ అడ్డుకుంటే కూడా మురుగు నీరు పోనీయాలా, అలా అయితే ఎలా అడ్డు కడితే అట్లా వాగులు వాగు, అది ఒక కాలువ అనమాట, దానికి అడ్డు కడితే ఎలా కానీ వాళ్ళు ప్రతిఘటిస్తే వాళ్ళ మీద కూడా వీళ్ళంతా కూడా వీళ్ళ కుటుంబం నుంచి వీళ్ళ తమ్ముడు ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో వీళ్ళంతా కూడా తిరగబడి రాంబాబు 12వ వార్డు నెంబర్ అతను రాంబాబు అనే వ్యక్తిని వీళ్ళు కొడతాం జరిగింది. అతనికి 6 కుట్లు పడ్డాయి హాస్పిటల్లో, 1 వీక్ గవర్నమెంట్ హాస్పిటల్లో అతను అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది. అంటే ఏంటి బ్యాక్గ్రౌండ్, 6 కోట్లు ఖర్చు పెట్టారని మీరు అంటున్నారు, అది వాస్తవమేనా? అంత బ్యాకింగ్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు, సపోర్ట్ ఏంటి అసలు? ఈ తిరుపతిరావుని ఏ రోజైతే జోగి తీసుకెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిచయం చేశారో ఆ పరిచయం చేసిన సందర్భంలో ఇతనికి నువ్వే మైలవరం అభ్యర్థి అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నాకు 2 నియోజకవర్గాలు, పులివెందుల నాదే, మైలవరం నాదే, నువ్వు తిరుగు అంతే, మొత్తం నేను చూసుకుంటా, ఎన్ని కోట్లైనా నేను ఖర్చు పెట్టుకుంటా. ఎందుకని అంత స్పెషల్ ఇంట్రెస్ట్ దీని మీద? అతను స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే అతను ఇక్కడ అది ఫస్ట్ నుంచి కూడా ఒక కమ్మ సామాజిక వర్గం నుంచి ఇరు పార్టీల నుంచి కూడా అక్కడ పోటీలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. అక్కడ ఎలాగైనా కానీ ఆ సామాజిక వర్గం వ్యక్తిని ఓడించాలనేది అతని కసి. ఇప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి
అతని ఇల్లు కట్టుకుంది పోరం బోకులు కాలువ పక్కన. సో దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదిగి ఎదిగి వచ్చి ఇవాళ రేపు స్వార్థ అక్కడ ఆ నియోజకవర్గం గెలిస్తే గవర్నమెంట్ వస్తుందని ఉద్దేశంతో వాళ్ళు ఆ పెనలూరు నియోజకవర్గం ఏలుకోవచ్చు దోచుకోవచ్చు. మైలవరం నియోజకవర్గం ఉన్న వనరులు చాలా వనరులు ఉన్నాయి. ఆ వనరులన్నీ ఏకనిరంజనలాగా అతను ఒక్కడే, అతను ప్లస్ జగన్మోహన్ రెడ్డి, ఈ ఉద్దేశంతోనే వాళ్ళు క్యాండిడేట్ లీయడం జరిగింది. కాబట్టి కనుక వాళ్ళు ఇది భేదోడు కాదండి. కర్రీ హర్షారెడ్డి అని ఒక నంది మన కోవెలకుంట్ల కర్రీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టారు. ఏ మైలవరం నియోజకవర్గంలో లేరా, రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నారు, కమల సామాజిక వాళ్ళు మెయింటైన్ చేయడం వైఎస్ఆర్ పార్టీని. అక్కడ కోయలకుంట్ల నంద్యాల జిల్లా కోయలకుంట నుంచి వచ్చి పక్క అతను పక్క ఎటండి ఆ క్యాండిడేట్ మనలాగ కాదండి. వాళ్ళు ప్రాక్టీస్ మీకు తెలుసు రాయలసీమ అంటే ఆ టైప్లో ఉన్న క్యాండిడేట్ వచ్చి ఇవాళ మైలవరంలో మెయింటైన్ చేస్తున్నాడు. ఎందుకు స్వర్ణాల తిరుపతి రావు జీరో నామకే వస్తే క్యాండిడేట్గా, కానీ మొత్తం మెయింటైన్ చేసేది కోట్లు ఇవాళ ఆల్రెడీ కేపీ కృష్ణప్రసాద్ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి రండి అని చెప్పి ఎన్ని కోట్లు అయినా పెట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆర్డర్ ఎస్పెషల్లీ మైలవరం నియోజకవర్గానికి. అంత అంత పర్టికులర్గా ఉన్న నియోజకవర్గానికి ఒక నామినల్ వ్యక్తిని ఎందుకని ఇన్ఛార్జ్గా అయ్యారు? ఇంతకంటే లేరా ఎవరు, ఇంతకన్నా సమర్థులు లేరంటారేగా? సమర్థులు చాలా మంది ఉన్నారు. గొల్లపూడిలోనే ఉన్నారు, అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఇబ్రహీంపట్నంలో ఉన్నారు, రెండు పార్టీలో ఉన్నారు, మంచి కరోడుపతులు ఉన్నారు. కానీ ఏంటనంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పోల్చి చూసాం కదండి, 150 మంది ఎమ్మెల్యేలు, 100 మంది ఎమ్మెల్యేల కింద మటుకు అపాయింట్మెంట్ లేదు ఈ రోజు వరకు కూడా. సో దట్ ఈస్ ద రీజన్ మొత్తం ఆయన పెట్టుకొని దోచుకోవడం తప్ప నామక వస్తే క్యాండిడేట్లు గెలిస్తే ఓకే, గెలపో తీసేయి.